ఈరోజు మన స్పెషల్ స్నాక్ రెసిపీ చికెన్ పకోడీ. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పచ్చని తోరణాలు. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, నేను చికెన్ పకోడీ కోసం హాఫ్ కేజీ స్కిన్లెస్ బోన్ చికెన్ని తీసుకున్నాను. టూ టైమ్స్ వాటర్తో కడిగిన తర్వాత థర్డ్ టైం సాల్ట్ వాటర్తో కడిగాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ రాక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ కారం, వన్ టీ స్పూన్ ఆయిల్, హాఫ్ చెక్క నిమ్మరసం, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకోలేదు ఫ్రెండ్స్, మీ చాయిస్, మీరు వేసుకోదలుచుకుంటే వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి, టూ అవర్స్ తర్వాత చికెన్ ఇలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పకోడీని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో ఆల్రెడీ టిష్యూస్ వేసి ఉంచుకున్నాను, ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా ఎలా వచ్చేసిందో ఇలాగే మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫైనల్గా గార్నిష్ కోసం ఇలా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా మన వేడి వేడి చికెన్ పకోడీ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో. దీనికి మనం కాస్త నిమ్మకాయ అలా పిండుకొని తింటుంటే టేస్ట్ అద్దిరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎవర్ గ్రీన్ స్నాక్ ఐటమ్ అయిన చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తుండండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.